గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీ విడుతున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఏమో గాని సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన షాక్ నుంచి ఇంకా నేతలు కోలుకోలేదు. సరిగ్గా ఇదే సమయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చేశాయి. ఇదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ ఖతం అయినట్లే అంటున్నారు రాజకీయ నిపుణులు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తూర్పు జయప్రకాష్ రెడ్డి అనగా జగ్గారెడ్డి ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎన్నికపై సీరియస్ గా డిస్కషన్స్ చేస్తుంటే జగ్గారెడ్డి అందుబాటులో లేకుండా పోవడంతో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నేతలు ఫోన్ చేసినా స్పందించడం లేదంట. ముఖ్య నేతలు అనుచరులతో భేటీ అయిన జగ్గారెడ్డి పార్టీ మారితే ఎలా ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడంపై వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కొన్నాళ్లుగా జగ్గారెడ్డి మాటలో తేడా కనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అంటేనే అంతెత్తున లేచే ఆయన ఈ మధ్య పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రేమ కురిపించడం, ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తుంది. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని జగ్గారెడ్డి ఖండించకపోవడం చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే మార్పు తథ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరితే ఆయన కేటీఆర్ వర్గమా లేక హరీష్ రావు వర్గమా అని తెలియాల్సి ఉంది. ఇటీవల కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తి హరీష్ ను తిట్టారని, తిట్లు తిట్టిన జగ్గారెడ్డి ఇప్పుడు గనక టీఆర్ఎస్ లో చేరితే ఖచ్చితంగా కేటీఆర్ కు సన్నిహితంగా ఉండి ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు కు చెక్ పెట్టడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు.